విజయనగరం జిల్లా సాలూరులో అర్బన్ సిడిపిఓ విజయలక్ష్మి తన కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న పాలు గుడ్లు పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. आ बैच नंबर अंटे अंगनवाडी टीचर अंतमंदिकी ओके नंबर अवुतुंदी काबट्टी मीरु सेंटर की इच्चेटप्पुडु ए सेंटर की अनेदी पाल प्रति ओक पाल पैकेट मीद कूडा मेमु सेंटर पेरु राशि इस्तां मी तल्लिकी इच्चेटप्पुडु तल्ली तालूका पेरु राशुकोनी गर्भिणी गर्भिणी बालिंद बालिंद ए पिल्लडिकि इस्तांडो आ पिल्लडि पेरु तल्लि पेरु राशुकोनी मीरु वाळ्ळकि इव्वंडि इच्चिनट्लयिते मनं ఎక్కడినుంచో తెచ్చి ఇక్కడ అమ్మడం వల్ల అది అర్బన్ అర్బన్ అన్నాము. అర్బన్ ప్రతిసారి ఏమో అక్కడికి వెళ్ళి దోషులాగా లేదా నేను తప్పు చేసినట్లు. ఇప్పుడు ఎందుకంటే సిస్టమ్ మారింది. సిస్టమ్ ప్యాక్ ప్రతి దగ్గర కూడా ఆన్లైన్లో తమ్ములు వేసుకొని అంగన్వాడీ సెంటర్కి మనం మీ సెంటర్ వరకు మేము ఇస్తాము. మీకు కూడా తెలుసు ఎక్కడా కూడా ఎటువంటి అవగతాకం జరగకుండా మీ సెంటర్ వరకు కూడా వస్తాయి. కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేయడం వల్ల అర్బన్ మీద పడుతుంది. ఆ రిఫ్లెక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అంగన్వాడి సెంటర్కి ఇస్తే అంగన్వాడి సెంటర్కి ప్రతి ఒక్క ప్యాకెట్ మీద కూడా మీ పేరు రాయడం అనేది జరుగుతుంది. మీ సెంటర్ పేరు మీరు తల్లి పేరు రాసుకొని మీరు ఇవ్వండి. రేపు ఏ షాప్లో దొరికింది అనుకోండి పలానా అంగన్వాడి సెంటర్ తెలుస్తుంది. రెండోది తల్లి ఇచ్చింది అనుకో తల్లి పేరుతో ఉంటుంది, లేదు మీరు ఇచ్చారంటే అంగన్వాడి సెంటర్ పేరుతోని ఉంటుంది కాబట్టి ఈజీగా దొరుకుతుంది. కాబట్టి అలాగే గుడ్లకు వచ్చేసరికి కూడా మా ఐసీ తీసి క్యాంపులు ఉన్నాయి. తర్వాత సెల్ఫ్ మానిటరింగ్ అనేది మనకు మనమే పెట్టుకోదాము. ఏ వార్డులో ఏ వార్డులో అయినా సరే ఏ కొట్ల మీద కానీ మనకి గుడ్లు కానీ పాలు కానీ కనిపిస్తే మీరు ఒకసారి అదే వార్డులో మీరు ఉంటారు, ఎంఎస్కేలు ఉంటారు కాబట్టి చూడండి. చూసి వెంటనే నాకు ఫోన్ చేసినట్లయితే నేను అవన్నీ పట్టుకొని పోలీసు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ నేను అప్పచెప్పి వాళ్ళు ఎవరైతే ఇచ్చారు అది మాది అర్బనా పాచి పెంట సారూర రూరలా అనేది తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ అంగన్వాడీ టీచర్ మీద చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎందుకు అనవసరం లేనిపోయిన బాధ నేను కరెక్ట్గా పనిచేసి నేను మాట్లాడుకుంటున్నాను లేదు కాబట్టి ఇక్కడ నుంచి రేపు నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తారని నేను